మాజీ మంత్రి మల్లారెడ్డి టైం అస్సలు బాలేదు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. భూ కబ్జా కేసులు, కూల్చివేతలు, రోడ్ల తొలగింపులు మల్లారెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది రేవంత్ సర్కార్. సీఎం దెబ్బకు మల్లారెడ్డి చేతులెత్తేశారు. మల్కజ్గిరి లోక్సభ స్థానం నుంచి కొడుకును బరిలో దించాలని ప్లాన్ చేసిన మల్లన్న పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు సందేశం పంపారు. ఈ నిర్ణయం వెనుక మల్లారెడ్డి అల్లుడి కాలేజీ బిల్డింగ్ల కూల్చివేతల ఎఫెక్ట్ భారీగానే కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ తో భేటీ అయిన మల్లారెడ్డి మల్కజ్గిరి ఎంపీగా తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేసే ఛాన్స్ లేదని క్లియర్ గా చెప్పేసినట్లు తెలుస్తోంది. అయితే భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని ఇప్పటి వరకు మల్లారెడ్డి డిమాండ్ చేస్తూ వచ్చారు. పోటీకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే అటు కేసీఆర్ కూడా భద్రారెడ్డికి మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. ఇంతలోనే మల్లన్న ట్విస్ట్ ఇచ్చారు. హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. పోటీ చేయలేనని చేతులెత్తేశారు. అయితే మల్లారెడ్డి నిర్ణయం వెనుక అల్లుడి కాలేజీలో కూల్చివేతలే కారణమని పక్కాగా అర్థమవుతుంది. మల్లారెడ్డి అల్లుడు మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టారు. ఈ ఘటనే మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా కనిపిస్తోంది. కూల్చివేతలు మొదలవగానే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు 2 గంటలు చర్చలు జరిపారు. వేం నరేందర్ రెడ్డితో సమావేశమైన సమయంలో మామ అల్లుళ్ళు ఇద్దరూ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే తాము బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే మీటింగ్ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీ పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే మరింతగా వేధింపులు పెరుగుతాయని మల్లారెడ్డి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇక అదే సమయంలో సీఎం రేవంత్ తో మల్లారెడ్డికి పాత శత్రుత్వం ఉంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ ఉన్నప్పుడు ఆయనపై మల్లారెడ్డి తొడలు కొట్టి సవాళ్లు విసిరిన ఘటనలు ఎన్నో. ఏమైనా అధికారం మారితే అన్ని మారతాయి. బలం మారుతుంది, బలగం మారుతుంది, నిర్ణయాలు కూడా మారిపోతాయి అనడానికే మల్లారెడ్డి కొడుకు పోటీ నుంచి తప్పుకోవడమే బెస్ట్ ఎగ్జాంపుల్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.